Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మెగా బ్రదర్స్ కుటుంబం జారిపోవడం వెనుక ఆ నేత తీరు నచ్చకే జనసేన నుంచి వలసలు. నాడు ప్రజారాజ్యం, నిన్నటి వరకు జనసేన, నాడు చిరంజీవి, నిన్నటి వరకు పవన్ కళ్యాణ్. ఇద్దరికీ సన్నిహితంగా వ్యవహరించిన నేత దూరమయ్యారు. జనసేనలో కీలకంగా వ్యవహరించిన తోట చంద్రశేఖర్ ఇవాళ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అంతేకాదు, జనసేనలోని మరికొందరు నేతలను కూడా తనతో పాటు తీసుకెళ్తున్నారు. మెగా బ్రదర్స్ కు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన వ్యక్తి ఇప్పుడు జనసేనకు ఎందుకు నష్టం చేస్తున్నారు? పవన్ కు దూరం అవడానికి కారణం ఏమిటి? వరుసగా కీలక పదవుల్లోని నేతలు ఎందుకు పార్టీని విడుతున్నారు? అసలు జనసేనలో ఏం జరుగుతోంది? మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు తొలి నుంచి మెగా బ్రదర్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీకి కార్యాలయం ఇచ్చింది కూడా ఆయనే. ప్రజారాజ్యం నుంచి గుండూరు ఎంపీగా పోటీ చేసి 2009లో ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత కోర్ నేతలుగా వ్యవహరించిన వారంతా చిరంజీవికి దూరం అయ్యారు. కాంగ్రెస్ లో చేరలేక ఎవరి దారి వారు చూసుకున్నారు. 2014 ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసినా అక్కడ కూడా పరాజయం పాలయ్యారు. ఇక జనసేనని పవన్ తో ఉన్న సంబంధాలతో ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ గెలవలేదు. ఎన్నికల్లో గెలవకపోయినా పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడుగా జనసేన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన తోట చంద్రశేఖర్ తో సహా వరుసగా నేతలు పార్టీకి దూరం కావడం చర్చనీయాంశంగా మారుతోంది. 2019 ఎన్నికల తర్వాత జనసేనకు పలువురు నేతలు దూరం అవుతున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ తనతో పాటుగా మరికొంతమంది జనసేన నేతలతో కలిసి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. అందున జనసేన బలం ఎక్కువని భావించే గోదావరి జిల్లా నేతలను తన వెంట ఆయన తీసుకువెడుతున్నారు. వారి ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ పార్టీని ఎవరు విడినా నష్టమనే విశ్లేషణలు ఉన్నాయి. పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తోట చంద్రశేఖర్ పార్టీలో జరుగుతున్న పరిణామాల కారణంగానే దూరంగా ఉంటున్నారని సమాచారం. తోట చంద్రశేఖర్ తన ఛానల్ను కూడా పార్టీకి మద్దతుగా నడిపారు. జనసేనలో క్రియాశీలంగా వ్యవహరించడంతో ఆయనకు పలు జిల్లాల్లోని పార్టీ కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కు దగ్గర వ్యక్తిగా పేరుండటంతో పలువురు నేతలు ఆయనతోనూ టచ్ లో ఉండేవారు. ఇప్పుడు తోట చంద్రశేఖర్ తో గోదావరి సీమ ప్రాంతాలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. పార్టీలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తర్వాత మొత్తం నాదన్న మనోహర్ అన్నట్లుగా పరిస్థితి ఉందనే అభిప్రాయం కొద్ది రోజులకి వినిపిస్తోంది. తోట చంద్రశేఖర్ లాంటి నేతలు పార్టీకి అండగా నిలుస్తున్నా ఎవరి మాటకు విలువ దక్కడం లేదన్న చర్చ పార్టీలో ఉంది. వ్యక్తిగతంగా పవన్ తోట చంద్రశేఖర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెబుతున్నారు. పార్టీ సొంతంగా ఎదిగే అవకాశాలు ఉన్నా టీడీపీతో పొత్తు దిశగా పవన్ ను మనోహర్ ప్రభావితం చేస్తున్నారనేది మరో వాదన. దీని కారణంగానే తోట చంద్రశేఖర్ కొంతకాలంగా జనసేనలో స్తబ్దుగా ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉన్న సంబంధాలతో ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరి బీఆర్ఎస్ ఏపీలో ఈ నేతల ద్వారా ఎటువంటి కొత్త సమీకరణాలకు కారణమవుతుందో చూడాలి.